నెక్స్ట్ డే ఇంకా మేము మ్యారేజ్కి అయితే బయలుదేరాము. అక్క అందరము రెడీ అయిపోయి న్యూ శారీ అండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి బయలుదేరేసి వెళ్ళిపోయామన్నమాట. అన్న వాళ్ళ కొడుకు మ్యారేజ్, మా అన్నయ్య అంటే మా పెదనాన్న కొడుకు వాళ్ళ కొడుకు మ్యారేజ్ అన్నమాట. ఇంకా ఇంకో ఫంక్షన్ ఉందండి, ఇంకొక అన్నయ్య వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ కూడా ఉంది, దానికి వెళ్ళాలన్నమాట. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అసలు అందరూ ఎప్పుడప్పుడు బంధువులు అందరినీ పలకరించుకుంటూ అలాగా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసాము. అక్క వాళ్ళందరం కూడా అందరం కలిసాము. అమ్మ అందరూ వచ్చారు కదా, మాకు అదో సరదా అన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మ్యారేజ్కి అటెండ్ అయ్యాము, చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫోన్ పట్టుకొని ఓకే మన వీడియోలు ఫోటోలు అంతా వాడే షూట్ చేస్తున్నాడు. నా చేతికైతే అసలు ఫోన్ కూడా ఇవ్వలేదు, అంతా వాడే మొత్తం షూట్ చేసేస్తున్నాడు. వాడికి అదొక సరదా అనమాట. ఇంకా మ్యారేజ్ అంతా చూసుకొని ఇంకా టిఫిన్ చేసేసుకొని, మార్నింగే మ్యారేజ్ కాబట్టి టిఫిన్ సెక్షన్ అనమాట. ఇంకా టిఫిన్ అన్నీ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేసరికి 11:30 అలా అయిందనమాట. తర్వాత ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ అది తీసేసుకొని ఇంకా భోజనం అవన్నీ మళ్ళీ ప్రిపేర్ చేశాను అందరికీ. ఇంకా భోజనాలు చేసుకొని ఫుల్ ఎండలండి, అసలు బయట తిరిగేటట్లేదు. బాగా రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం మళ్ళీ అందరం ఫ్రెషప్ అయిపోయి పిల్లల్ని అందరం తీసుకొని బాబా గుడికి వెళ్ళిపోయాము. అంటే ఆ రోజు గురువారము, ఇంకా అన్నీ కలిసి వచ్చాయన్నమాట, అందుకే బాబా గుడికి వెళ్ళిపోయాము. పక్కనే పార్కు కూడా కదా, పిల్లలు అడ ఆడుకుంటారని చెప్పి. ఇంకా నైట్ కూడా టిఫినే అనమాట మాకు. ఇంకా దోశ పిండి అవి అంతా కలిపి పెట్టేసి చట్నీ వేసేసి ఇంకా రెడీగా అక్కడ పెట్టేసి ఇంకా గుడికి వచ్చేసామన్నమాట. ఇంకా వెళ్ళి ఇంకా దోశలు పోసుకొని ఇంకా టిఫిన్ సెక్షన్ అంటే నైట్ డిన్నర్ అనమాట కంప్లీట్ చేసేసుకుందామని పిల్లలతోటి. ఎంత భలే సరదాగా ఉన్నిందండి ఆ 4 డేస్ అయితేనే. హ్యాపీగా అందరము దేవుడి దండం పెట్టేసుకొని ఇంక బయలుదేరేసాము. అంతా షూట్ చేయలేదు, కొంచెం అక్కడక్కడ షూట్ చేశానన్నమాట. కాలక్షేపం అండి, పిల్లలైతే సరదాగా బలి ఆడతారు. మనం కూడా బాగా వాకింగ్ జిమ్ అన్నీ చేసుకోవచ్చు. మాకు కొంచెం దూరం అనమాట, దగ్గరగా నీళ్ళు అయితే భలే ఉండనిపించింది. నేను కూడా ఏదో కొంచెం అలా ఊగుతున్నాను అనమాట. మా వాడు ఎక్కువ మమ్మీ ఊగనేసరికి ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా 8 అలా అయ్యిందనమాట టైము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, ఇంకా అన్నీ రెడీ చేయాలి కదా ఇంకా టిఫిన్కి అని చెప్పి ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా తినేసి పడుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి ఇంకా డీమార్ట్కి వెళ్దాము పిల్లల్ని అందరం తీసుకొని. ఇంకా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా, ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అవి తీసుకోవా. ఇంట్లోకి ఏం కొనలేదులేండి సామాన్లు అవి. ఇంకా పిల్లలకి స్టేషనరీ అవన్నీ కొన్ని కొన్ని తీసుకుందాము. ఇంకా అక్క కూడా పొదల కూరు కాబట్టి ఇంకొంచెం తీసుకొని వెళ్తానమ్మా, నేను కూడా అక్కడ దొరకవని ఇంకా అందరం డీమార్ట్కి అయితే బయలుదేరేసామన్నమాట. చాలా సరదాగా ఉన్నింది డీమార్ట్. పోయేటప్పుడు ఎండ బాగా దంచి కొట్టింది కానీ ఇంకా లోపలికి వెళ్ళినాక ఫుల్ హ్యాపీ అనమాట. చల్లగా ఇంకా మేమంతా షాపింగ్ అంతా అయ్యేసరికి 1:32 అయిపోయింది డీమార్ట్లోనే. ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా సరదాగా అక్కడే ఉండిపోయామన్నమాట.
ఆఫర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. అసలుకి అంటే ఎక్కువగా ఇప్పుడు అంటే స్కూల్స్ రీఓపెన్ కదా, పిల్లలకు సంబంధించి బుక్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ బాగున్నాయి. మేము కొన్ని కొన్ని అలా తీసుకున్నాము. అన్నిది ఇంకా చాలా వరకు నాకు ఇంటికాడే షాపులు బాగా దొరుకుతాయండి హోల్సేల్గా. కాకపోతే ఇంక పిల్లలకు సంబంధించిన వరకు షాపింగ్ చేశాను ఈసారి. ఇంట్లో సామాను మటుకు ఎక్కువ కొనలేదు, ఒక్క చక్కెర ముట్టు తీసుకున్నాను. ఎందుకో తీసుకోవాలనిపించింది, బాగా క్వాలిటీ బాగుండింది, లావు లావుగా షుగర్ బాగుండేసరికి తీసుకున్నాను. ఇంకా అన్నీ మా వాడు ఇది షూట్ చేసి వచ్చాడు అనమాట. అలాగా నాకు షూట్ చేసే టైం కూడా లేదు ఇంకా, అంత అంత షాపింగ్ అక్క వాళ్ళతో సరిపోయింది. వాడు అలా పైపైన అలా షూట్ చేశాడనమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది అనమాట. ఇంకా 3 అయిపోయింది, ఇంకా ఇంకా భోజనం చేసుకుని మార్నింగే వంటని చేసి వెళ్ళిపోయాను. ఇంకా అందరం కలిసి భోజనం చేసేసుకొని ఇంకా అలా పడుకొని కూడా రెస్ట్ కూడా లేదండి. మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ ఉందన్నమాట, చెప్పాను కదా మా అన్న వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని. ఇంకా దానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అందుకోసం అక్క వాళ్ళు వచ్చారనమాట ఈ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ కోసం. నేను మా అక్క చూడండి అన్నీ చూపిస్తూ ఉంది, ఏమేమి తీసుకున్నాను, సామాన్ ఎంత రేటు పడిందని చెక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని సర్ది పక్కన పెట్టేసి ఇంకా ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకొని అందరం రెడీ అయ్యి అప్పటి నుంచి ఇంకా హడావుడి. ఆ రోజు ఫుల్ టైర్డ్ అండి, అసలు నాకైతే హెడ్ ఎక్కువ తగ్గలేదన్నమాట. ఈ ఎండలకి తిరిగి ఎక్కువ తిరిగితే తల అంటాం కదా బాడీ తట్టుకోలేకపోతుంది ఈ ఎండలకి. ఒక ట్యాబ్లెట్ ఒకటి వేసేసుకొని సింపుల్గా అలా అలా రెడీ అయిపోయిందండి. ఇంకొక శారీ, 2 శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇది 2 శారీ అనమాట. ఫంక్షన్ కోసమే తీసుకున్నాను సింపుల్గా. కాస్ట్ తక్కువే లేండి, ఎంత ఉంటుందో మీరే గెస్ చేయండి. సింపుల్గా కంప్యూటర్ వర్క్ వేయించేసుకున్నాను అనమాట, ఆ వర్క్ కూడా తక్కువే రేటు. ఇంకా ఫంక్షన్కి అయితే నైట్ అనమాట, ఇంకా తెలిసిన ఆటో ఉంటే బయలుదేరేసాము మినీ బైపాస్లో అనమాట. మొత్తానికి ఫంక్షన్ హాల్ కాడికి వచ్చేసామన్నమాట. కాకపోతే 4:35 నుంచే అది ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. నేను మేము అసలుకి అంటే కొంచెం మర్చిపోయామన్నమాట, 6 కదా పోవచ్చు అనుకునేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని మా అక్క కూతురు వాళ్ళు ఫోన్ చేశారనమాట. వచ్చేసేయండి పిన్ని, స్టార్ట్ అయిపోయిందని. ఇంకా హడావుడిగా అందరం అప్పటికే రెడీ అవుతున్నాం, బయలుదేరామన్నమాట. ఇది వచ్చి పిఎస్ఆర్ కళ్యాణ మండపము నెల్లూరులో. ఈ మధ్య కొత్తగా కట్టారండి, చాలా బాగుంది. అసలు మొత్తం సెంట్రల్ వేసి చాలా బాగా ఉంది, కొత్తగా కట్టిందనమాట. అసలు చూడడానికి కూడా అసలు చాలా క్లాసీగా ఉంది. అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. ఇంకా అందరం హడావుడికి వెళ్ళిపోయాము. అప్పుడు కొంచెం అయిపోయింది కానీ మొత్తం ఫంక్షన్ ఏమో అవ్వలేదు. ఇంకా చాలా ఉన్నింది, మేము అనుకున్నాం అయిపోయిందేమో అయిపోయిందేమో. మనం ఊరికే అలా చూసుకొని ఇంక రిటర్న్ అయిపోవాలి. ఆటో ఆయన కూడా పాపం బయటే ఉన్నాడు, కానీ ఏం అవ్వలేదు. ఉంగరాలు కూడా మార్చుకోలేదు, జస్ట్ ముహూర్తాలు పెట్టేసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫంక్షన్ అంతా అనమాట. అది ఇంకా అంతా చూడండి, అంతా చాలా వరకు బాగా అయిపోయింది. కింద అంతా చూడండి అన్నీ పడిపోయి ఉన్నాయి. మా పిల్లలైతే అసలు అలా హ్యాపీ హ్యాపీ కదా ఆడుకుంటూనే ఉన్నారు, వాటితోటి అన్నీ ఎగురేసుకుంటూ కూర్చొని జలసా అనమాట. ఇంకా అందరము మళ్ళీ కలిసామన్నమాట. ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్లో కలిసాము కదా, అదే బంధువులు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా. ఇంకా అందరం ఇంకోసారి కలిసి మళ్ళీ ఒకసారి వాళ్ళకి చూసి చెప్పేసి ఇంకా భోజనాలు అన్నీ చూసేసుకొని ఇంకా రోజు ఫంక్షన్స్ని ఒకే చూసాను. నేను మా అన్నయ్య అనమాట, ఇంకో పెదనాన్న కొడుకు అందరూ వచ్చారు. అందులో తరఫున అంతా 5 అన్నదమ్ముడు అందరూ లేరు. ఇప్పుడు లాస్ట్ మా చిన్నాన్న ఒక్కడు ఉన్నారు, మా నాన్న కూడా అందరూ లేరు అనమాట. ఇంకా అయితే ఫంక్షన్స్కి ఇలాంటప్పుడు ఏంటంటే అటెండ్ అవుతూ ఉంటాం అందరము, ఇలాంటప్పుడే చూసుకుంటాం అంతా ఒకరికొకరము.
చాలా బాగా జరిగింది ఫంక్షన్. అయితే నాకైతే ఆ హాలు ఆ డెకరేషన్ చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. ఎప్పుడెప్పుడు బంధువులు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కలిశారనమాట. ఇంకా అందరిని చూస్తూ వీళ్ళు ఎవరా అని కనుక్కుంటూ అలా మాట్లాడుతూ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఇక్కడ డ్రై ఐస్ అక్కడ బాక్స్లో పెట్టున్నారు. ఇంకా మిగిలిపోయిందంట ఫంక్షన్లో అది, దాంతో ఆడుతున్నారు. ఒకటేమని బాటిల్స్లో వేసుకొని ఇలాగ పొగలు పొగలుగా వస్తుంటే ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. ఇదేదో మామూలుగా ఫంక్షన్స్లో పొగలు వస్తుంటే ఏందోలే అనుకునేది. ఇది డ్రై ఐస్ అంటే అది నా వాడు చెప్తున్న డ్రై ఐస్ మమ్మీ. ఇది చాలా బాగా ఎంజాయ్, ఏమి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇంకక్కడి నుంచి కదలలేదు, ఇంకెక్కడికి రాలేదు. ఇంక భోజనాలప్పుడు రెండ్రా అంటే అప్పుడు బయలుదేరారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఆనందం చూడాలి. నాకైతే ఫోన్లో ఇంక వదిలేసామన్నమాట. వాళ్ళని అక్కడ మనం కూర్చొని ఆడుకుంటూనే ఉన్నారు. ఆ పక్కన పెద్ద బాక్స్లో పెట్టున్నారు డ్రై ఐస్ అంతా. అది అడిగే మా వాడు సమయం ఇది ఇంత ఆడుకోవచ్చు అని అడిగారంట. ఆడుకొని మిగిలిపోయింది అని చెప్పారంట. అదిగోండి బాక్స్, దాంతో తెగ ఆడేసుకుంటున్నారు వాళ్ళు. అలాగ ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా భోజనాల కాడికి వస్తే ఇంకా చెప్పలేము. ఈ ఐటమ్స్ చూస్తే ఇంకా ఏది తినాలా ఏది తినకూడదు కూడా అర్థం కాలేదు. అప్పటికి రోజు తినేసరికి కడుపు నిండిపోయింది. ఇంక అన్నీ అలా చూసేసి ఒక పక్కంతా వదిలేసామని తినేదానికి కూడా చాలలేదు. అన్ని ఐటమ్స్ అనమాట, రకరకాల స్వీట్స్ టిఫిన్స్ భోజనాలు అన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా మా అక్కయితే అడావుడిగా ఐస్ క్రీమ్ తెచ్చేస్తుంది. ఇంకా తినేసి సింపుల్గా అలా కానిచ్చి ఇంకా రిటర్న్ అయిపోయాము, ఇంటికి వచ్చినాము. మా వాడైతే డ్రై ఐస్ ఒకటి పట్టుకొని వచ్చేసాడు ఇంటికి. దాన్ని అదిగో వాటర్లో వేసేసి గ్లాసులో వాళ్ళు ఆడుకుంటున్నారు. చూడు మమ్మీ భలే ఉంది భలే ఉందంట. ఎంతైనా పిల్లలు కదా ఒక ఆనందం కదా. మా అక్క కూడా ఎంతగా చూస్తుంది దాన్ని. అలాగా ఆడుకొని ఇంక సరదాగా అయిపోయిందండి ఫంక్షన్స్ అన్నీ ఇలా హడావుడిగా. అదండి ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫుల్ డే బిజీ అనమాట. ఇది రెండు రోజులు వీడియో కలిపి చేసేసాను. ఇంకా అలాగా మా హడావుడి అలాగ అయిపోయింది. ఎక్కువ వీడియోస్ కూడా షూట్ చేయలేకపోయాను. అదండి ఇంకా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే నేను ఇప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు మీకు చేరుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ చూడండి బాటిల్ చూపిస్తుంది, అది గిఫ్ట్గా ఇచ్చారండి అక్కడ అందరికీ. కాపర్ బాటిల్స్ చాలా బాగా క్వాలిటీ భలే ఉన్నాయి అవన్నీను. మా అన్నయ్య వాళ్ళు ఏది చేసినా అలాగా ఏదైనా గుర్తుండిపోయేటట్టు ఇస్తుంటారనమాట ఏ ఫంక్షన్లో కూడా. అంతేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.